అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించారు. కార్మికులపై పూలు చల్లి నమస్కారాలు చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం నరేంద్ర మోదీ కార్మికులకు సన్మానం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కార్మికులను కుర్చీలలో కూర్చోబెట్టి ఓ బుట్టలో పూలు పట్టుకుని మోదీ వారిపై చల్లుకుంటూ వెళ్లి గౌరవించారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కోట్లాది మంది టీవీలలో ఆయా ప్రాంతాల్లో దేవాలయాలు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల ద్వారా చూశారు. ప్రాణ ప్రతిష్ట జరిగిన సమయంలో కొత్తగా నిర్మితమైన అయోధ్య రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత మందిర ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామలయ ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది.